Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేపీ ఏపీ ఎంట్రీ చంద్రబాబు రుణం తీర్చుకోవడానికేనా? ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న పోరులోకి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు జయప్రకాష్ నారాయణ పార్టీ లోక్సత్తా సిద్ధమవుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లోక్సత్తా ఉద్యమం రూపంలో ప్రభావం చూపిన జేపీ ఆ తర్వాత కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నిక్కచ్చిగా మాట్లాడతారని పేరున్న జేపీ తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయనపై టీఆర్ఎస్ నేతలు దాడి కూడా చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిన జేపీ ఇప్పుడు ఏపీలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. జయప్రకాష్ నారాయణ ఏపీలో సుప్రచితమైన పేరు. ఒకప్పుడు డాక్టర్గా, ఆ తర్వాత ఐఏఎస్గా, అనంతరం లోక్సత్తా ఉద్యమ వ్యవస్థాపకుడిగా, చివరికి లోక్సత్తా పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన జయప్రకాష్ నారాయణకు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. అంతకుమించి ఇక్కడి రాజకీయ నాయకులతో పెనవేసుకున్న బంధం కూడా ఉంది. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం కోసం జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వానికే సలహా ఇచ్చిన ఘనత ఆయనది. ఎన్నికల సంస్కరణలు అమలు చేయించేందుకు లోక్సత్తా చేసిన ఉద్యమంలో జేపీ సాధించిన విజయాలు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఓ ఎత్తైతే రాజకీయ నేతగా జేపీ ప్రస్థానం మరో ఎత్తు. కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలిచినా తనకున్న పరిమితుల్లో జనాన్ని మెప్పించడంలో విఫలమైన జేపీ అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం కాస్త ఏపీ తెలంగాణగా విడిపోయాక ఎటూ మొగ్గకుండా సైలెంట్గా ఉండిపోయిన జయప్రకాష్ నారాయణ తిరిగి ఇప్పుడు ఏపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విజయవాడలో ఓ మీటింగ్ పెట్టి పాత లోక్సత్తా కార్యకర్తలు నేతలను పిలిపించుకుని మాట్లాడిన జేపీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో లోక్సత్తా పోటీ చేయబోతోందని అక్కడి నుంచే ప్రకటించిన జేపీ ఇప్పుడు దానికి తగ్గట్లుగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ అడుగులు ఎవరికి మేలు చేయబోతున్నాయనే చర్చ మాత్రం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్లోని కూకట్పల్లిలో లోక్సత్తా ఎమ్మెల్యేగా జయప్రకాష్ నారాయణ గెలుపు వెనుక ఉన్నది చంద్రబాబేనని చెబుతారు. అప్పట్లో టీడీపీ మద్దతు వల్లే కూకట్పల్లిలో జేపీ ఎమ్మెల్యేగా గెలిచారన్న వాదన ఉంది. దీంతో 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన జేపీ మరోసారి మాత్రం 2014లో గెలవలేకపోయారు. దీనికి తెలంగాణ ఉద్యమంతో పాటు పలు కారణాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు సాయంతో అప్పట్లో కూకట్పల్లిలో గెలిచిన జేపీ ఇప్పుడు ఏపీలో లోక్సత్తా అభ్యర్థుల్ని బరిలోకి దింపడం ద్వారా టీడీపీకి మేలు చేస్తారా లేక ఉమ్మడి విపక్షం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆశలకు గండి కొడతారా అన్నది త్వరలో తీరిపోనుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉంటే ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు కొనసాగుతోంది. ఈ పోరులో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఎంతగా ఏకమైనా ఓట్లు చీలిక లేకుండా చూసుకోవడం తక్షణ అవసరం. కానీ విపక్ష కూటమితో కలవకుండా నేరుగా లోక్సత్తా బరిలోకి దిగితే, జేపీ ప్రచారం చేస్తే అది అంతిమంగా వైసీపీ వ్యతిరేక ఓటును చేల్చడానికే ఉపయోగపడుతుంది. తద్వారా వైఎస్ జగన్కు మేలు జరిగే అవకాశాలే ఎక్కువ. మరోవైపు జగన్ అధికారులకు వచ్చిన కొత్తలో పాలనపై పట్టు కోసం జేపీ సలహాలు సూచనలు తీసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు జేపీ రీఎంట్రీ వెనుక కూడా జగన్ ఉన్నారనే ప్రచారం విపక్ష కూటమిలో నెలకొంది. దీంతో అంతిమంగా జగన్ కోసమే జేపీ రీఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.